ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి మానసికమైనటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని దాన ధర్మాలు, కొన్ని మంచి విషయాలు మీరు చేయగలుగుతారు. ఎక్కడ కూడాను ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ ఎదుటి వాళ్ళని విమర్శిస్తారని మీరు ప్రయత్నాలు చేయరు. మీరు అనుకున్న రాజకీయ పార్టీలో ఏ హడావుడి లేకుండా చేరతారు, అనుకూలమైన ఫలితాలు మీకు రాబోతున్నాయనే విషయాన్ని ఇప్పుడే గ్రహించగలుగుతారు. సుమంగళి పసుపు జలాలతోటి, మహాతి తప్పుడుతోటి, సిద్ధగంధంతో, యజ్ఞభస్మంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మీ మానసికమైనటువంటి వాంఛ జీవితాశ్రయం నెరవేరుతుంది. ఈ కార్తీక మాసాన్ని సక్రమంగా వినియోగించుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. కాకపోతే స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. మోకాళ్ళ నొప్పులు, జుట్టు రాలిపోవటం, పాదాల నొప్పులు, వేళ్ళు నొప్పులు ఇలాంటివి ఇబ్బంది పెడతాయి. సానుకూలమైన వాతావరణంలో శివార్చన చేయిస్తారు. కొబ్బరి నీళ్ళతోటి, మహాతీర్థంపొడితోటి, సిద్ధగంధంతో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సిద్ధగంధం అంటే మామూలు గంధాలు కలవటంతో పాటు అందులో మారేడు కాయలకు సంబంధించినటువంటి పొడి, మారేడు సమితలకు సంబంధించినటువంటి పొడి, శివమారేడు, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, ఈ మూడు మారేడు చెట్ల నుంచి సేకరించినటువంటి కాయలతో ఉన్నటువంటి పొడి కొద్దిగా అందులో కలుస్తుంది. మిగిలినటువంటి గంధాలతో పాటు, గంధపు చెక్కలతో పాటు దీనివల్ల ఏమిటంటే, మారేడు కాయ అంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపం, రెండో మాటే లేదు. ఆ వృక్షానికి శ్రీవృక్షం అని చెప్పని పేరు. ఇందువల్ల అనంతమైనటువంటి పుణ్యమైన ఫలితాలు సాధించుకోగలుగుతారు. మారేడు దళాలతో స్వామివారిని పూజిస్తే మంచిది. ఆ మారేడు దళాన్ని మళ్ళీ శుభ్రం చేసి దగ్గర పెట్టుకొని మరుసటి రోజు పూజించవచ్చు, అదే మారేడు దళాలతోటి. కానీ సోమవారం నాడు పూజ చేసినటువంటి మారేడు దళాలు ఆ ఒక్కరోజుతోటే సరిపోతాయి, మరుసటి రోజు పూజకి పనికిరావు. మిగిలిన రోజుల్లో మారేడు దళాలతో పూజ చేసినా వాటిని శుభ్రపరచుకొని మళ్ళీ మరుసటి రోజున వాటితోటి స్వామివారికి పూజ చేయొచ్చు. అది ఆ మారేడు దళాలు కూడా ప్రత్యేకత. అదే కోణంలో లక్ష్మీ ప్రమిదలతో, ఊర్ణమత్సవాయువతులతో, అష్టపులిక తయారతో కార్తీక దీపాన్ని వెలిగించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.